హాయ్ వ్యూయర్స్, ఇప్పుడు మనం సిల్క్ థ్రెడ్ ఫెస్టివల్ బ్యాంగిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బ్యాంగిల్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బ్యాంగిల్ కావాల్సిన మెటీరియల్ అంటే చూద్దాం. స్మాల్ సైజ్ ఉన్న బాల్ చైన్, ఇది బాల్ చైన్. అదేవిధంగా నేను స్టోన్ చైన్ కూడా తీసుకున్నాను వ్యూయర్స్. సిల్క్ థ్రెడ్, ప్లాస్టిక్ బ్యాంగిల్. ఓకే, ఇప్పుడు నేను సిల్క్ థ్రెడ్ని 20 స్ట్రాండ్స్లో తీసుకుంటున్నాను 1 మీటర్. మీరు చూడొచ్చు ఫ్రంట్ ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుని నేను లూజ్గా లీవ్ చేసుకున్నాను. ఇది లావ్ సైజ్ ఉన్న ప్లాస్టిక్ బ్యాంగిల్, మీరు చూడొచ్చు కడా బ్యాంగిల్. దీనికి ఇన్నర్ సైడ్ గ్లూ అప్లై చేసుకోండి. గ్లూ అప్లై చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ని ఇన్నర్ సైడ్ స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత స్లోగా ర్యాప్ చేసుకోండి. లైన్ బై లైన్ వచ్చే విధంగా టైట్గా గ్యాప్స్ లేకుండా ర్యాప్ చేసుకోండి. దీనివల్ల బ్యాంగిల్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇదే విధంగా బ్యాంగిల్ మొత్తం ర్యాప్ చేసుకోండి. ఒక వేస్ట్ చూసారు కదా, బ్యాంగిల్ ర్యాప్ చేయడం ఫినిష్ అయిపోయింది. అండ్ ఈ విధంగా గ్లూ అప్లై చేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకున్నాను. ఇక ఇప్పుడు దీనిపైన ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపిస్తున్నాను మీకు. ఓకే, నేను ఫస్ట్ చేసుకున్న స్టోన్ చైన్ చూడొచ్చు ఫ్రంట్. ఈ విధంగా మనం స్టోన్ చైన్ తోటి బాల్ చైన్తో డెకరేట్ చేసుకునే బ్యాంగిల్ని. ఇప్పుడు దీనికి ఎలా సైజెస్ తీసుకోవాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒక పెద్ద లైన్ కనిపిస్తుంది కదా, స్టోన్ లైన్. దాన్ని 9 స్టోన్స్గా కట్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు స్టోన్స్ని 9 స్టోన్ వచ్చే విధంగా కౌంట్ చేసుకొని కట్ చేసుకోండి. 9 స్టోన్స్ రావాలి. ఓకే, చూసారు కదా, ఇదే విధంగా లైన్ని నేను ఒక కట్ చేసుకున్నాను కొన్ని బంచెస్ కింద. ఇదే విధంగా పక్కన చిన్న లైన్స్ కనబడుతున్నాయి కదా, అది 7 స్టోన్స్ ఉన్న స్టోన్ లైన్. ఇదే విధంగా 7 స్టోన్ లైన్ వచ్చే విధంగా ఒక బంచ్ కట్ చేసుకున్నాను. దాని పక్కన చూసారు కదా పర్ల్ లైన్, అది పర్ల్ చైన్. నేను 7 స్టోన్స్ వచ్చే విధంగా కట్ చేసుకున్నాను పర్ల్ చైన్ కూడా. సో ఇవి చూడొచ్చు. దీనిపైన చూసారు కదా స్మాల్ సైజ్ ఉన్న బాల్ చైన్, అది కూడా 9 వచ్చే విధంగా కట్ చేసుకున్నాను. అది కూడా ఒక బంచ్. సో మీరు చూడొచ్చు, మీరు ఇలా లైన్స్ అన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఈజీగా డెకరేట్ చేసుకుని వెళ్ళచ్చు. మీకు చాలా ఈజీగా కూడా ఉంటుంది వేసుకోవడం కూడా, డెకరేట్ చేసుకోవడం కూడా. ఇప్పుడు అలా డెకరేట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు బ్యాంగిల్ బేస్ పైన మనం ఒక గ్లూ తోటి ఒక లైన్ గీసుకుంటున్నాం. చిన్న లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా. అక్కడ 7 స్టోన్స్ వచ్చే విధంగా స్టోన్ చైన్ని వేసుకున్నాం. టూత్ పిక్ తోటి స్ట్రైట్గా వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఈక్వల్గా రావాలి. సో దగ్గరగా జరుపుకుంటూ వేసుకోండి. ఆ తర్వాత గ్లూతో దీని పక్కగా కొంచెం పెద్ద లైన్ వేసుకోండి. అక్కడ స్టోన్ చైన్ని 9 స్టోన్స్ కట్ చేసుకున్నాం కదా, అదే బిగ్ లైన్ కాబట్టి 9 స్టోన్ వచ్చే విధంగా 9 స్టోన్స్ రావాలి మిడిల్లో. ఈ విధంగా స్ట్రైట్గా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళండి స్ట్రైట్గా వచ్చే విధంగా. దీని పక్కగా మరొక లైన్ వేసుకోండి గ్లూతోటి. అక్కడ చిన్న లైన్ రావాలి కాబట్టి అక్కడ 7 స్టోన్స్ ఉన్న స్టోన్ లైన్ వేసుకుంటున్నాను. సో మీరు చూడొచ్చు ఈక్వల్గా రావాలి, స్ట్రైట్గా రావాలి. ఒకే లైన్లో వస్తే మీకు చాలా నీట్గా కనిపిస్తాయి లైన్స్ అనేది. ఓకే, దీనికి పక్కన మరొక లైన్ వేసుకోండి గ్లూతోటి. ఆ ప్లేస్లోకి నేను పర్ల్ చైన్ని వేసుకుంటున్నాను. అది కూడా 7 వచ్చే విధంగా వేసుకోండి. పర్ల్ చైన్ కూడా 7 ఉండాలి. అది కూడా ఈక్వల్గా వచ్చే విధంగా టూత్ పిక్తో అడ్జస్ట్ చేసుకోండి. స్ట్రైట్గా రావాలి ప్యూర్స్. ఓకే, ఇదే విధంగా మీరు చూసారు కదా ఇంకొక ప్యాటర్న్. ఇదే ప్యాటర్న్ మరొకటి వేస్తున్నాను. సో మరలా దీనికి చిన్న లైన్ ఉన్న స్టోన్ లైన్ వేసుకుంటున్నాం, బిగ్ లైన్ ఉన్న స్టోన్ లైన్ వేసుకుంటున్నాం. దీనికి పక్కన మరొక లైన్ వేసుకోండి. సో స్ట్రైట్గా రావాలి. 7 స్టోన్స్ ఉన్న స్టోన్ లైన్ వేసుకుందాం. ఓకే, మరొక పర్ల్ లైన్ వేసుకుందాం. టూత్ పిక్తో చూడొచ్చు వ్యూయర్స్, మీరు అన్ని లైన్స్ ఈక్వల్గా వస్తాయి. మీకు గ్లూ డ్రై అయితే చాలా నీట్గా కనిపిస్తుంది డిజైను. సో మీకు గ్లూ ఉండడం వల్ల ఈ డిజైను తెలియట్లేదు, మీకు గ్లూ డ్రై అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. ఒక వేస్ట్ నేను ఒక యూ షేప్ వేసుకున్నాను కదా, అది
ఫస్ట్ పోల్ లైన్ నుంచి సెకండ్ పోల్ లైన్ వరకు చైన్ ఉంది కదా, పోల్ చైన్ అక్కడ వేసుకుంటున్నాను యూ షేప్ వచ్చే విధంగా. మీరు చూడొచ్చు లైన్ పోల్ లైన్ నుంచి ఆ పోల్ లైన్ వరకు యూ షేప్ వచ్చే విధంగా. అక్కడ మనం ఇప్పుడు స్మాల్ సైజ్ ఉన్న బాల్ చైన్ బెండ్ చేసుకుని యూ షేప్లో వేసుకుంటున్నాం. ఆ తర్వాత టూత్ పిక్తో అడ్జస్ట్ చేసుకోండి. ఇదే విధంగా మరొక సైడ్ వేసుకుంటున్నాం పక్కన. ఇది కూడా యూ షేప్లో వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇదే విధంగా దీనికి ఆపోజిట్ సైడ్ కూడా వేసుకోండి. బ్యాంగిల్ మొత్తం ఇదే డిజైన్తో వస్తుంది. టూ సైడ్స్ కూడా బాల్ చైన్ వేసుకోవాలి. చూసారు కదా, టూ సైడ్స్ కూడా బాల్ చైన్ వేసుకుని యూ షేప్లో వేసుకోండి. చెప్పాను కదా వ్యూయర్స్, మీకు డ్రై అయితే చాలా నీట్గా కనిపిస్తుంది బ్యాంగిల్. సో మీరు చూడొచ్చు దగ్గరగా ఇదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం వేసుకు వెళ్ళండి. సో వ్యూయర్స్, బ్యాంగిల్ వేసుకుంటూ వెళ్తే డ్రై అవుతుంది మీరు చూడొచ్చు. లాస్ట్గా నేను గ్లూ వేసుకుని పాల్ చైన్ వేసుకుని ఫినిష్ చేసుకుంటున్నాను బ్యాంగిల్ని. సో కరెక్ట్గా టూత్ పిక్ తోటి ఈక్వల్గా రావాలి లైన్స్ అన్ని. చూసారు కదా లైన్స్ అన్ని ఈక్వల్గా వచ్చాయి. సో బ్రష్ చేసుకున్న తర్వాత లాస్ట్గా యూ షేప్ వేసుకున్నాం కదా, అక్కడ ఈ బాల్ చైన్ని వేసుకుంటున్నాం యూ షేప్ వచ్చే విధంగా. తర్వాత టూ సైడ్స్ వేసుకున్న తర్వాత టూత్ పిక్తో అడ్జస్ట్ చేసుకోండి. ఒక వేసి చూసారు కదా ఫినిష్ అయిపోయింది బ్యాంగిల్. సో మీ గ్లూ డ్రై అయిపోయిన తర్వాత ఎంత నీట్గా కనిపిస్తుంది చూసారు కదా, లైన్స్ అన్ని స్ట్రైట్గా రావాలి వ్యూయర్స్. సో ఇదే విధంగా మరొక బ్యాంగిల్ చేశాను కదా, చూసారు కదా లైన్స్ అన్ని ఎలా స్ట్రైట్గా వచ్చాయో. అన్నీ ఒక్కసారిగా వేసుకుంటే మీకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్ని. సో చూసారు కదా ఈ సిల్క్ థ్రెడ్ ఫెస్టివల్ బ్యాంగిల్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. దీనిపై మీ కామెంట్స్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.